ఉద్యోగులు మాత్రం యథావిధిగా డ్యూటీ చేయాల్సిందే. సచివాలయం గేట్ల వద్ద విధులు నిర్వహించే సిబ్బందికి కనీస వసతులు లేకపోవడంతో వేసవిలో సైతం ఎర్రని ఎండలో మండిపోతున్నారు. కనీసం నిల్చోవడానికి నీడ కూడా లేకపోవడంతో వచ్చి పోయే వాహనాలను తనిఖీ చేసేందుకు అష్టకష్టాలు పడుతున్నారు. ఏపీ సచివాలయం ఇక్కడ ముఖ్యమంత్రితో పాటు వివిధ శాఖల రాష్ట్ర స్థాయి ఉన్నతాధికారులు, వీవీఐపీలు విధులు నిర్వహించే ప్రాంతం. సున్నితమైన ప్రాంతంగా ఉండే సచివాలయ భద్రత కోసం స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ ను నియమించింది ప్రభుత్వం. గత ఏడాదిన్నరగా ఎస్పీఎఫ్ సిబ్బంది ఇక్కడ విధులు నిర్వహిస్తున్నారు. సచివాలయంలో విధులు నిర్వహించే ఉద్యోగులు అందరూ సెలవు పెట్టినా, వీవీఐపీల రాకపోకలు లేకున్నా సచివాలయంలో భద్రత మాత్రం ఎస్పీఎఫ్ నిర్వహిస్తోంది. సచివాలయంలోకి ఏ వాహనం వెళ్లాలన్నా ఎస్పీఎఫ్ సిబ్బంది పరిశీలించిన అనంతరం లోనికి అనుమతించాలి. సచివాలయాన్ని వినూత్నంగా నిర్మించి అన్ని విభాగాలకు ఏసీలను ఏర్పాటు చేసిన అధికారులు ప్రధాన మార్గం వద్ద పనిచేసే ఎస్పీఎఫ్ సిబ్బందికి మాత్రం సరైన వసతులు, సదుపాయాలు కల్పించకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతూ విధులు నిర్వహిస్తున్నారు. ఎండాకాలం కావడంతో ఎర్రని ఎండలోనే నిల్చుని సెక్యూరిటీ విధులు చేపడుతున్నారు. ప్రధాన మార్గం వద్ద కనీసం టెర్రస్ కూడా నిర్మించకపోవడంతో క్షణం తీరిక లేకుండా వచ్చిపోయే వాహనాలను చెక్ చేస్తూ వాహనాల నెంబర్లను నమోదు చేసుకుంటూ మండే ఎండలో సైతం చేసేది లేక సర్దుకుపోతున్నారు. ఇక్కడ కేవలం ఒకే ఒక్క టెంట్ మాత్రం వేయటంతో తరచూ వీచే ఈదురుగాలకు అది కూలిపోతోంది. రికార్డు స్థాయిలో నమోదవుతున్న ఎండకు సాయంత్రానికల్లా ఇక్కడ విధులు నిర్వహించే సిబ్బంది ఎండదెబ్బకు దిగాలిపోతున్నారు. ఇక డ్యూటీ మారిన సిబ్బంది కాసేపు సేద తీరాలన్నా కనీసం ఉండేందుకు సరైన రూములు కూడా లేకపోవడంతో సచివాలయం ప్రాంగణంలో ఏర్పాటు చేసిన కార్మికుల గుడారాల్లోనే తలదాచుకుంటున్నారు. ఇక రానున్న వర్షాకాలంలో సైతం సరైన సౌకర్యాలు లేకపోతే వచ్చిపోయే వాహనాలను వర్షంలోనే గేటు వద్ద నిలిపి తనిఖీ చేయాలంటే కష్టసాధ్యమే అవుతుంది. కనీసం టాయిలెట్స్, త్రాగునీటి సౌకర్యం కూడా లేకపోవడంతో ఎవరికీ చెప్పుకోలేక తమకు అంతా బాగానే ఉందన్నట్టు నెట్టుకుపోతున్నారు. మౌలికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఈ సిబ్బంది ఒక్క క్షణం ఆదమరిచినా సమస్యలు రాక తప్పదని అధికారులు గ్రహించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సెక్రటరియట్ను అంగరంగ వైభవంగా నిర్మించిన సిఆర్డీఏ అధికారులు ఎస్పీఎఫ్ సిబ్బందికి కనీస వసతులు, సౌకర్యాలు కల్పించాల్సిన బాధ్యత అవసరం ఎంతైనా ఉంది. గుంటూరు ఎస్పీఎఫ్ సిబ్బంది వసతులపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి వేణు అందిస్తారు. ఆంధ్రప్రదేశ్ సచివాలయం వద్ద ప్రధానంగా విధులు నిర్వహించేటటువంటి విభాగాల్లో ఎస్పీఎఫ్ ఒకటి. ఇక్కడ ప్రధానంగా చూస్తే గనక ఎస్పీఎఫ్ 24 గంటల పాటు స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ కు సంబంధించినటువంటి సిబ్బంది విధులు నిర్వహిస్తుంటారు. మనం చూసినట్లయితే గనక ఇక్కడ ప్రధానంగా ఈ గేట్ల వద్ద, మెయిన్ గేట్ల వద్ద నుంచి లోపలికి వెళ్లేటటువంటి వాహనమైనప్పటికీ కూడా ఎస్పీఎఫ్ తనిఖీ చేసినటువంటి అనంతరమే లోనికి వెళ్లేటటువంటి పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే ఇక్కడంతా కూడా వీఐపీలు, ఐఏఎస్లు, అలాగే ఎవరైతే మంత్రులు, ముఖ్యమంత్రి సంబంధించినటువంటి కార్యకలాపాలు కూడా ఇక్కడ ఉండేటటువంటి పరిస్థితుల్లో ఇక్కడికి వచ్చేటటువంటి ప్రతి వాహనాన్ని కూడా తనిఖీ చేసి క్షుణ్ణంగా పరిశీలించి పంపించేటటువంటి పరిస్థితి. ఓవైపు బాంబు డిటెక్టర్లు కానివ్వండి, మెటల్ డిటెక్టర్లు కానివ్వండి ఇక్కడ ఏర్పాటు చేయడంతో పాటు ఇక్కడ ఉన్నటువంటి సిబ్బంది అంతా కూడా అందరినీ కూడా ఇక్కడ లోనికి వెళ్లేటటువంటి వాళ్ళ పాసులు కానివ్వండి, అలాగే కార్లు చెక్ చేసి పంపించేటటువంటి పరిస్థితి. ఇదంతా కూడా 24 అవర్స్, 24 గంటల పాటు వీళ్ళు విధులు నిర్వహించేటటువంటి పాయింట్స్ ఇవి. అయితే ప్రస్తుతం ఈ యొక్క ఏపీ సెక్రటేరియట్ అన్ని విభాగాలకు కూడా అన్ని సేవలను అందిస్తున్నటువంటి ప్రభుత్వం, వీళ్ళ పరిస్థితి మాత్రం గాలికొజ్జిన వదిలేసినట్టే కనిపిస్తోంది. ఎండాకాలం కావడంతో మండుటి ఎండలో కూడా ఎస్పీఎఫ్ ఎండ నిలువ నీడ కూడా లేకుండా కనీసం ఇక్కడ మండుటి ఎండలో కూడా విధులు నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం చూస్తే కనుక జెమిని న్యూస్ వీళ్ళ యొక్క సేవలను చూసినటువంటి అనంతరం వీళ్లకు కనీసం ఈ యొక్క టెంట్ మాత్రమే వేయటం జరిగింది. ఇది కూడా ఒక ఇతర గాలులకు కూడా కూలిపోవటం, మరలా వీళ్ళు దీన్ని సెట్ చేసుకోవటం జరుగుతున్నటువంటి పరిస్థితి. కనీసం నించోటానికి కానివ్వండి, అలాగే వర్షాకాలం వచ్చినప్పటికీ కూడా 3 కాలాల్లో వీళ్ళు ఇక్కడ ఏదైతే ఎండాకాలం, వర్షాకాలం, చలికాలం కూడా ఇదే విధులు నిర్వహించాలి 24 గంటల పాటు. సెక్రటేరియట్ ఎంప్లాయీస్ అంతా కూడా సాయంత్రం 5-6 గంటల సమయానికి ఇక్కడ నుంచి వెళ్లిపోవటంతో ఇదంతా నిర్మానుష్యంగా మారేటటువంటి పరిస్థితి ఉంటుంది. కానీ ఎస్పీఎఫ్ మాత్రం రాత్రి అర్ధరాత్రి సమయంలో కూడా ఇక్కడే విధులు నిర్వహించాల్సినటువంటి బాధ్యత అవసరం ఎంతైనా ఉంది. కానీ ఇక్కడ కనీసం
కూర్చోవటానికి గానీ నిల్చోవటానికి గానీ ఇక్కడ ప్లేస్ కూడా సరిగా లేనటువంటి పరిస్థితి. వర్షాకాలంలో అయితే కనీసం టెరాస్ లేకపోతే గనక ఈ కార్లు చెకింగ్ చేసేటటువంటి పరిస్థితుల్లో కూడా వాళ్ళు తీవ్రంగా ఇబ్బందులు పడేటటువంటి తీరైతే ఉంది. కనీసం కింది స్థాయి అధికారులు కావడంతో వీళ్ళు ఎవరికి చెప్పుకోలేనటువంటి పరిస్థితి ఉంది, వీళ్ళు ఎవరి దృష్టికి తీసుకెళ్లలేనటువంటి పరిస్థితి ఉంది. సిఆర్డీఏ అధికారులు ప్రతి విభాగానికి కూడా ఉత్తమ సేవలు అందిస్తూ అందరికీ కూడా ఫెసిలిటీస్ కల్పిస్తున్నటువంటి తీరు నేపథ్యంలో ఎస్బీఎఫ్ కు కూడా కనీసం ఇక్కడ ఒక ఏదైతే చెక్ పాయింట్ ఉంటుందో ఈ చెక్ పాయింట్ ను కూడా త్వరితగతిన ఏర్పాటు చేసి వీళ్ళకి ఫెసిలిటీస్ కల్పించాల్సినటువంటి అవసరం అయితే మాత్రం ఎంతైనా ఉందని చెప్పుకోవాలి. ఎస్బీఎఫ్ అనేది ప్రజలతో సత్సంబంధాలు నెరుపుతూ ఇక్కడ, ఎందుకంటే గతంలో లా అండ్ ఆర్డర్ పోలీసులకు ఈ యొక్క బాధ్యతలు అప్పగించినప్పుడు ప్రజలతో కొంత విభేదాలు తలెత్తినటువంటి పరిస్థితి, కానీ ఎస్బీఎఫ్ మాత్రం ప్రజలతో సత్సంబంధాలు నెరుపుతూ ఇక్కడ పాస్ ఉన్నటువంటి వాళ్ళని గౌరవించి లోపలికి పంపేటటువంటి ఒక సాంప్రదాయం ఉన్న పరిస్థితుల్లో ఎస్బీఎఫ్ సిబ్బంది అందరూ ప్రజలతో అందరి వద్ద కూడా ప్రశంసలు అందుకుంటున్నారు, కానీ వీళ్ళకు ఫెసిలిటీస్ మాత్రం తీవ్రంగా లోపమని ఇక్కడ స్పష్టంగా చెప్పుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది. సిఆర్డీఏ అధికారులు అలాగే ప్రభుత్వం స్పందించాల్సినటువంటి పరిస్థితి ఉంది. 24 గంటల పాటు సేవలు అందించేటటువంటి స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ ఇక్కడ ఉన్నటువంటి సిబ్బందికి కనీస సదుపాయాలు, మంచినీటి వసతి కానివ్వండి, కనీసం ఇక్కడ నిల్చోవటానికి నీడ కూడా లేకుండా ఉన్నటువంటి పరిస్థితులు మనం స్పష్టంగా చూస్తున్నటువంటి తీరు. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఇటువైపు వచ్చేటటువంటి ఎవరైతే వినియోగదారులు ఈ యొక్క సచివాలయాన్ని సందర్శించేటటువంటి సందర్శకులు కానివ్వండి, అలాగే ఇక్కడికి వచ్చేటటువంటి వీవీఐపీలు కానివ్వండి, ఈ యొక్క మొత్తం కూడా ఈ పాసులు చెక్ చేసి కార్లు చెక్ చేసి లోనికి పంపించేటటువంటి క్రమంలో ఉన్నటువంటి తీరు. ఎవరైనప్పటికీ 2 రోజుల పాటు అదనపు డ్యూటీ నిర్వహించాలంటే ఇక్కడ అకామిడేషన్ కూడా లేకపోవడంతో ఇదంతా సాయంత్ర సమయానికి చెమ్మ చీకట్లు కమ్ముకునే పల్లెటూరు పొలాల్లో కట్టినటువంటి ఈ యొక్క సచివాలయం కావడంతో ఇక్కడ అకామిడేషన్ కూడా లోపంగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. మొత్తం మీద చూస్తే కనుక ఇక్కడ ఈ ఎస్పీఎఫ్ ఉన్నతాధికారులు కానివ్వండి, అలాగే ఏదైతే సిఆర్డీఏ కానివ్వండి, సచివాలయంలో ఉన్నటువంటి ఉన్నతాధికారులు కానివ్వండి స్పందించి ఇక్కడ ఫెసిలిటీస్ ఏర్పాటు చేస్తే వీళ్ళు ఇంకా ప్రజలకు కానివ్వండి, వీవీఐపీలకు కానివ్వండి, వీళ్ళ విధి నిర్వహణలో ఉత్తమ సేవలు అందించేందుకు మరింత అవకాశం ఉంటుందనేది మాత్రం స్పష్టంగా తెలుస్తుంది. నిన్న మొన్నటి వరకు చూస్తే కనుక మండుతున్నటువంటి ఎండల్లో కనీసం నిల్చోటానికి కూడా 24 గంటల పాటు నిల్చోనే డ్యూటీ చేయాలి, ఎందుకంటే ఈ యొక్క గేటు ప్రధానమైనటువంటి గేటు కావడంతో ఈ గేటు ద్వారానే ఎవరైనప్పటికీ వీఐపీలు కానివ్వండి, సాధారణ ప్రజానీకం కానివ్వండి లోనికి బయటికి వెళ్లి వచ్చేటటువంటి పరిస్థితులు స్పష్టంగా చూస్తున్నటువంటి తీరు. వీళ్ళంతా ఏదైతే కార్లు కానివ్వండి, వాహనాల నెంబర్లను నోట్ చేసుకునేటటువంటి క్రమంలో ఒక వింగ్ మరో వింగ్ చూస్తే కనుక ఈ యొక్క కార్లను భద్రతా నేపథ్యంలో చెక్ చేసేటటువంటి వింగ్ మరో వింగ్, మరో విధంగా చూస్తే కనుక ఇటువైపు చూస్తే ఎవరైతే ఇక్కడ పాసులు తీసుకున్నటువంటి వాళ్ళంతా కూడా ఈ మార్గం ద్వారానే లోనికి వెళ్లేటటువంటి పరిస్థితి ఉంటుంది. వీళ్ళ యొక్క విధులు మాత్రం 24 గంటలు ఇక్కడ చేసేటటువంటి పరిస్థితి ఉంటుంది, కానీ విధి నిర్వహణలో వీళ్ళ యొక్క సమస్యలను మాత్రం పరిష్కరించేటటువంటి పరిస్థితి మాత్రం ఇక్కడ స్పష్టంగా ఎవరో కూడా అర్థం చేసుకునే ఉండేటటువంటి పరిస్థితి మాత్రం కనిపించడం లేదు. త్వరితగతిన ఇక్కడ ఏర్పాట్లన్నీ కూడా చేస్తున్నటువంటి ప్రభుత్వం ఎస్పీఎఫ్ సేవలను కూడా గుర్తించి వీళ్లకు ఒక కట్టుదిట్టమైనటువంటి ఏదైతే ఫెసిలిటీస్ ఉంటాయో వాటిని ఏర్పాటు చేయవలసినటువంటి బాధ్యత మాత్రం ఎంతైనా ఉంది. జెమిని న్యూస్ గత 7 కాలంగా చూస్తున్నటువంటి నేపథ్యంలో ఇక్కడ కనీస సేవలు లేనటువంటి, ఇక్కడ కనీస ఫెసిలిటీస్ లేనటువంటి పరిస్థితుల్లో వీళ్ళంతా కూడా ఇక్కడ విధులు నిర్వహిస్తున్నారు. ఇది ఇక్కడ జెమిని న్యూస్ పరిశీలనలో తెలిసినటువంటి యొక్క సమస్యలను పరిష్కరించాలనేటటువంటి నేపథ్యంలో ఇక్కడ ప్రజా ప్రయోజనం కోసం ఎస్పీఎఫ్ సేవలకు సంబంధించి స్పెషల్ రిపోర్ట్ డోర్ టు స్టూడియో.